Hi friends, welcome to my channel. Iroju man channel lo 10th class max Exercise-3.4 la 5th sum chodandi. Given examples of polynomial p of x, g of x, q of x and r of x which satisfy the division algorithm and ikkada chudandi maname examples teesukovali p of x, g of x, q of x, r of x edaina examples ante oka equation polynomial ani teesukoni manam em cheyali degree of p of x equal to degree of q of x ee rendu equal first sum meeku konni examples cheptanu chudandi maamulagi ivanni degree anamata degree anante telusu kada power lo unna vatini degrees antam maamulagi division algorithm formula enti maniki idi sum kadu chinna introduction division algorithm formula enti dividend equal to divisor into quotient plus remainder. ఇది వచ్చేసి డివిజన్ ఆల్గరిథం ఫార్ములా. ఇప్పుడు మనకు ఫస్ట్ ఏంటి ఇచ్చారు చూడండి, డిగ్రీ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్, వీటిని మనం ఇలా రాసుకోవచ్చు కదా, పి ఆఫ్ ఎక్స్ అండ్ ఇది డివైజర్ వచ్చేసి జి ఆఫ్ ఎక్స్, కోఎఫిషియంట్ వచ్చేసి క్యూ ఆఫ్ ఎక్స్, రిమైండర్ వచ్చేసి ఆర్ ఆఫ్ ఎక్స్. ఇది వచ్చేసి మాట ఇది మనకి ఏంటి ఇచ్చాడు ఇక్కడ, డిగ్రీ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఈ రెండింటి యొక్క డిగ్రీ ఈక్వల్ అవ్వాలి. ఈక్వల్ అవ్వాలంటే ముందుగా డివిజర్ ఏంటో తెలియాలి మనకి, జీ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ అనేది ఇది రావాలి కాబట్టి. సపోజ్ నేను ఒకటి చెప్తున్నాను చూడండి, ఇది డివిడెంట్ డివైజర్ ఒకవేళ చూడండి దీని యొక్క పవర్ 3 అయి ఉంటే దీనిది 3 అయి ఉండాలి, 2 ఉంటే 2 అయి ఉండాలి, అలా ఉంటేనే మనకి ఇది ఈక్వల్ అవుతుంది అన్నమాట. ఓకేనా, పవర్ అంటే పైన డిగ్రీ 3 అయితే 3, 2 అయితే 2, ఇలా ఉండాలన్నమాట. ముందు డిగ్రీ అనేది ఈక్వల్గా ఉండాలి. ఇప్పుడు సమ్లోకి వెళ్ళిపోతే మనకి చూడండి, ఫస్ట్ లెట్ ఇక్కడ చెప్తున్నాను సొల్యూషన్. ఫస్ట్ సమ్లోకి వెళ్ళిపోతే నేను లెట్ జీ ఆఫ్ ఎక్స్ని 2 అనుకుంటున్నాను, జీ ఆఫ్ ఎక్స్ని 2 అనేది అనుకుంటున్నాను. మీ ఇష్టం ఏదైనా నెంబర్ అనుకోవచ్చు, 3 అనుకోవచ్చు, 4 అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. నేను 2 అనేది ఎందుకు అనుకుంటున్నానంటే సింపుల్గా ఉంటుంది, బేగ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2 అనుకుంటున్నాను. అండ్ పి ఆఫ్ ఎక్స్, సపోజ్ పి ఆఫ్ ఎక్స్ని ఒక ఈక్వేషన్ అనుకుంటున్నాను, సపోజ్ 12x² ప్లస్ 8x ప్లస్ 24, ఇవన్నీ 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి కదా, అందుకే జీ ఆఫ్ ఎక్స్ 2 అనుకున్నాను. అంటే 2 ఏ ఏదైనా 2 టేబుల్లో క్యాన్సిల్ అయ్యేటట్టే రాసుకోవాలి. ఇప్పుడు సపోజ్ చూడండి, ఇది నార్మల్ రఫ్ కింద చెప్తున్నాను, పెన్సిల్తో ఉన్నదే చూడండి, 2 6 జారు, 2 4 జారు, 2 12 జారు, ఇది కదా. అంటే ఏంటి, క్యూ ఆఫ్ ఎక్స్ క్యాన్సిల్ అయింది కదా, అంటే అప్పుడు ఇక్కడ క్యూ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, 6x² ప్లస్ 4x ప్లస్ 12, ఇది వచ్చేసి క్యూ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్, పి ఆఫ్ ఎక్స్, క్యూ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు 3 కనుక్కున్నాం, రిమైండర్ అనేది అది వచ్చే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు యూజింగ్ డివిజన్ ఆల్గరిథం మెథడ్ అంటే డివిజన్ చేస్తున్నాం ఏంటి, దేంతో వి హ్యావ్ వి గేవ్ డివిజన్ ఆల్గరిథం ఫార్ములా అంటే పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ అయినా రాసుకోవచ్చు ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్. ఇది వచ్చేసి ఫార్ములా. ఆన్ డివైడింగ్ 12x² ప్లస్ 8x ప్లస్ 24 బై దేంతో డివైడ్ చేస్తున్నాం, 6x² ప్లస్ 4x ప్లస్ 2, దీంతో డివైడ్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు జీ ఆఫ్ ఎక్స్ ఆర్ ఆఫ్ ఎక్స్ అనేది అదే వస్తుంది. ఇప్పుడు చూడండి, సపోజ్ ఈ రెండు మనం ఫస్ట్ ఇది అనుకుంటే అన్ని, జీ ఆఫ్ ఎక్స్ అనేది 2 అనుకోండి, పి ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఈక్వేషన్ అనుకున్నాను, అంటే 2 టేబుల్లో క్యాన్సిల్ అయ్యే ఏదైనా పర్లేదు, ఇక్కడేమో 8 రాసుకోవచ్చు, ఇక్కడేమో ఏంటి 6 రాసుకోవచ్చు, అలా ఏదైనా రాసుకోవచ్చు అన్నమాట, అంటే 2 టేబుల్లో క్యాన్సిల్ అయ్యేటట్టే. ఇప్పుడు చూడండి, డివిజన్ 6x² ప్లస్ 4x ప్లస్ 12 ఇంటూ 12x² ప్లస్ 8x ప్లస్ 24. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత రావాలి మనకి, 12x² ఇక్కడ ఫస్ట్ ఏముంది, 6 ఉంది, 6x² అంటే 6 2 12 కదా, 2 రాస్తున్నాను, x² కామన్గానే ఉంది, 2 రాస్తే సరిపోదు. ఇప్పుడు 2తో ఇది ఇంటూ చేద్దాం చూడండి, 6x² ప్లస్ 4x ప్లస్ 12 చూడండి, 2 6 12, 2 4 8, 24, అదే వచ్చింది, 12x² ప్లస్ 8x ప్లస్ 24,
సింబల్స్ అనేవి చేంజ్ అవుతాయి. మైనస్ ఇక్కడ, మైనస్ ఇక్కడ, అన్నీ క్యాన్సిల్ అవుతాయి. రిమైండర్ అంతా జీ ఆఫ్ ఎక్స్ ఆల్రెడీ వచ్చింది మనకి, సో రిమైండర్ అనేది జీరో వచ్చింది. అండ్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీరో, దేర్ ఫోర్ అంటే ఏంటి, దీనికి ఇది ఫ్యాక్టరే కదా, 12x² + 8x + 24 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 6x² + 4x + 12, ఇది దీనికి ఫ్యాక్టరే కదా. దేర్ ఫోర్ అంటే మనం తీసుకున్నవన్నీ కరెక్టే, అంటే జీ ఆఫ్ ఎక్స్ 2 ఆర్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి 0 అండ్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 12x² + 8x + 24 అండ్ క్యూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 6x² + 4x + 12. మనం ఇప్పుడు ఆడేం అడిగాడు, డిగ్రీ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ క్యూ ఆఫ్ ఎక్స్. పి ఆఫ్ ఎక్స్ డిగ్రీ ఎంత, ఫస్ట్ 2, అండ్ క్యూ ఆఫ్ ఎక్స్ డిగ్రీ ఎంత, 2. సో 2 వచ్చినాయి. దేర్ ఫోర్ హెన్స్ ప్రూవ్డ్ మనం చేసింది ఈక్వేషన్స్ కరెక్ట్గా. ఏమైనా తీసుకోవచ్చు, మన ఓన్గా ఈక్వేషన్స్ అనేది తీసుకోవాలంటే ఈజీగా మీరు నాకు తెలిసి గుర్తుపెట్టేసుకోండి. గుర్తుపెట్టుకోక్కర్లేదు, లేదు జీ ఆఫ్ ఎక్స్ అనేది 2 తీసుకుంటే దాన్ని బట్టి అంతా వస్తుంది. అంటే 2 టేబుల్లో క్యాన్సిల్ అయిన చూసే 12x, దాన్ని బట్టి సమ్ అంతా ఈ ఇచ్చిన ఈక్వేషన్స్లోనే మొత్తం వచ్చింది. చూడండి డిగ్రీ అనేది ఈక్వల్గానే ఉంది, హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ సమ్ చూడండి. సెకండ్ సమ్ ఏమిచ్చాడు, డిగ్రీ ఆఫ్ క్యూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ ఆర్ఎక్స్, అంటే కోఎఫిషియంట్ రిమైండరు ఈక్వల్గా ఉండాలి. దీనికి ఎగ్జాంపుల్గా ఒక క్వశ్చన్ తీసుకోవాలి. ఎగ్జాంపుల్గా క్వశ్చన్స్ తీసుకునే ముందు మీకు ఇంతకు ముందు నా వీడియోస్లో చూసుంటే, సపోజ్ 3.4లో ఫస్ట్ సమ్ చెప్పేటప్పుడు ఇక్కడ చూడండి సేమ్, ఇక్కడ చూడండి ఎక్స్ క్యూబ్ ఫస్ట్ సమ్మే నేను తీసుకుంటున్నాను సేమ్ క్వశ్చన్స్. అంటే క్వశ్చన్గా ఫామ్ చేయాలంటే మనం అంత ఇది కాదు కదా, మనం గ్రేట్ కాదు కదా, అంటే జీరో రావాలి ఖచ్చితంగా, అదే రావాలని మనం చేయలేము. డిగ్రీ ఎంత వస్తుందో మనకు తెలియదు. సో వాడు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ మీరు ముందుగానే తిప్పుకుంటే, సమ్స్ చూసుకున్నట్టయితే వాడు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ నేను ఫస్ట్ సమ్ చేశాను చూడండి. 3.4లో ఫస్ట్ సమ్ తీసుకున్నాను. వాడు ఏం అడిగాడు మనకి క్వశ్చన్, డిగ్రీ ఆఫ్ క్యూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్. ఫస్ట్ సమ్ చేశాను చూడండి, పి ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ వాడే ఇచ్చాడు, అంటే దీంతో డివైడ్ చేశాను. ఎంత వచ్చింది మనకి కోఎఫిషియంట్ చూడండి, మీకు ఆల్రెడీ డివిజన్ ఆల్గారిథం మెథడ్ తెలుసు కాబట్టి నేను ఈ క్వశ్చన్స్ అనేది తీసుకున్నాను ఎగ్జాంపుల్గా. మీకు నచ్చిన ఏదైనా క్వశ్చన్స్ తీసుకోవచ్చు, నేను ఇవే క్వశ్చన్స్ తీసుకున్నాను. దానికి మళ్ళీ సమ్ వేరేగా చేస్తే టైం వేస్ట్ కాబట్టి అవి చేసినవే మీకు చూపిస్తున్నాను చూడండి. చేస్తే మనకి రిమైండర్ ఎంత వచ్చింది, 7x - 9. ఇది ఈ క్వశ్చన్స్ ఎలాగే మనం లెట్ అని రాసుకోవాలి ఇక్కడ, లెట్ పాలినోమియల్ సార్ అని చెప్పి పి ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ రాసుకోవాలి, ఓకేనా. గివెన్ అని రాయకూడదు, మనకి వాడు గివెన్ అనేది ఇవ్వలేదు కాబట్టి. ఇప్పుడు చూడండి మనకి ఎంతెంత వచ్చినాయి, ఇప్పుడు సెకండ్, ఇందులో సెకండ్ది, ఫిఫ్త్లో సెకండ్ది. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 3x² + 5x - 3 అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఏమనుకున్నాం, x² - 2. మనకు వచ్చింది ఏంటి కోఎఫిషియంట్ అంటే క్యూ ఆఫ్ ఎక్స్ అంటే x - 3. ఆర్ ఆఫ్ ఎక్స్ ఎంత వచ్చింది, రిమైండర్ 7x - 9 వచ్చింది. మనకి ఇచ్చిన క్వశ్చన్స్ ఏంటి, డిగ్రీ ఆఫ్ లాస్ట్లో రాయండి ఇదిలాగా, ఓకేనా. ఇవన్నీ వచ్చినాయి అని రాసుకొని ఈ సమ్ చేశాను ఫస్ట్, ఓకేనా. సెకండ్ది ఇలా క్వశ్చన్ గివెన్ అని ఇచ్చి ఇది రాసుకొని తర్వాత ఈ సమ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చేసేయండి, ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చేసిన తర్వాత నెక్స్ట్ ఇవి రాసుకుని పి ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ క్యూ ఆఫ్ ఏంటి ఇచ్చాను మనకి, ప్రూ డిగ్రీ ఆఫ్ క్యూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఇది కదా. డిగ్రీ ఆఫ్ క్యూ ఆఫ్ ఎక్స్ ఎంత మనకి, ఇదిగోండి డిగ్రీ ఆఫ్ క్యూ ఆఫ్ ఎక్స్ 1, ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు కదా. డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఎంత, 1. సో హెన్స్ ప్రూవ్డ్ ఈక్వల్గా వచ్చినాయి, హెన్స్ ప్రూవ్డ్. అలాగే థర్డ్ సమ్ కూడా చూసుకుందాం చూడండి. థర్డ్ అంటే డిగ్రీ ఆర్ ఆఫ్ ఎక్స్ అంటే రిమైండర్ యొక్క డిగ్రీ 0 అయి ఉండాలి, డిగ్రీ ఆర్ ఆఫ్ ఎక్స్. ఇందులోనే సెకండ్ సమ్ తీసుకుంటున్నాను చూడండి ఎగ్జాంపుల్, ఇందులోనే సెకండ్ సమ్ చూడండి. పి ఆఫ్ ఎక్స్ అనేది ఇది అండ్ జీ ఆఫ్ ఎక్స్ వచ్చేసి ఇది, వీటి సమ్ చూడండి ఇది అండి ఇలాగే. సో వీ హ్యావ్ x² - x + 1 చేసి మొత్తం చేశాను సమ్. చేస్తే మనకి రిమైండర్ ఎంత వచ్చింది, 8 అనేది వచ్చింది. రిమైండర్ ఎంత వచ్చింది, 8. అంటే ఎక్స్పోనెంట్స్ ఏమీ రాలేదు, ఎక్స్పోనెంట్స్ అంటే ఇది కాన్స్టెంట్, కాన్స్టెంట్ డిగ్రీ ఏమి ఉండదు కదా, 0. కాన్స్టెంట్ డిగ్రీ అంతా మనకి 0. ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చింది మనకి,
8 వచ్చింది కాబట్టి ఇది కూడా ప్రూవ్ అయిపోయింది. ఇక్కడ రాసుకోండి లాస్ట్లో వి హ్యావ్ అని చెప్పి. ఫస్ట్ ఎలా చేయాలి, లెట్ పి ఆఫ్ ఎక్స్ జి ఆఫ్ ఎక్స్ తీసుకొని సమ్ మొత్తం చేసేయండి. లెట్ అని చెప్పి పి ఆఫ్ ఎక్స్ జి ఆఫ్ ఎక్స్ తీసుకొని ఈ సమ్ మొత్తం చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 8 వచ్చింది కదా, అక్కడ వరకు చేసి వీ హ్యావ్ అని చెప్పి పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏంటంటే రాసుకోండి, ఎక్స్ పవర్ ఆఫ్ 4 మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 5 అండ్ జి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 అండ్ క్యూ ఆఫ్ ఎక్స్ ఎంత వచ్చింది మనకి అంటే కోఎఫిషియంట్, ఇదిగండి కోఎఫిషియంట్ వచ్చేసి ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 3. అదే రాస్తున్నాను, క్యూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 3 అండ్ ఆర్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి 8 వచ్చింది. మనకి వాడు ఏంటి ఇచ్చాడు, డిగ్రీ ఆర్ ఆఫ్ ఎక్స్, డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఎంత మనకి, డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ కాన్స్టెంట్ 0 కదా, సో 0 దేర్ ఫోర్ హెన్స్ ప్రూవ్డ్. హెన్స్ ప్రూవ్డ్ దీంతో 5th సమ్ అయిపోయింది. అంటే ఎగ్జాంపుల్స్ అనేవి మనం ఓన్గా తీసుకోవాలి, నేను ఆల్రెడీ చేసిన సమ్లోనే అంటే 3.4లో ఫస్ట్ ఫార్మ్లో చేసిన సమ్సే నేను ఎగ్జాంపుల్గా తీసుకొని చేసాను. ఒక్క ఫస్ట్ సమ్కి నేను వేరేగా తీసుకున్నాను, ఓకేనా. ఫస్ట్ సమ్కి నేను ఓన్గా 2 తీసుకొని లెట్ జీ ఆఫ్ ఎక్స్ అనేది దాన్ని బట్టే మనకి సమ్ అంతా ముందుకు పోతుంటుంది. జస్ట్ ఇదోటి గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది సమ్మి. ఈ రోమన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇవే కాదు మొత్తం ఈ చాప్టర్లో ఒక మీకు గ్రాఫ్ నుంచి ఒక సమ్ రావచ్చు, వీటి నుంచి అంటే ఈ మెథడ్ డివిజన్ ఆల్గారిథమ్ మెథడ్ నుంచి ఒక సమ్ ఖచ్చితంగా రావచ్చు. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది చేసుకోండి, సమ్స్ అనేది బట్టి పట్టుకోండి. ఎలా వచ్చిందనేది మీరు చూసుకుంటే మీకు సమ్స్ అనేది ఈజీగా అర్థమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.